మీరు చెప్పండి సమాధానం. గురువారం నాడు వర్షం వచ్చింది, శనివారం దాకా వర్షం కురిసింది. గురువారం ఏడున్నారు, శుక్రవారం ఏడున్నారు, శనివారం ఏడున్నావు, నువ్వు ఎప్పుడు బయటకు వచ్చావు? ఆదివారం సాయంకాలం బయటకు వచ్చావు. వచ్చి ఏదో ఒక బోట్లో అట్ట తిరిగి నేను ఇక్కడ ఉంటా, నేను అక్కడ ఉంటా, నేను అట చేస్తాను, నేను ఇట చేస్తానని చెప్పి దాంబికాలు పలికి వెళ్ళిపోయావు తప్ప గురువారం ముందు నువ్వు తీసుకున్నటువంటి చర్యలేని. వర్షం వస్తుంది, వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నువ్వు వర్షం రాకముందే ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నావు, ఎటువంటి సమీక్ష నిర్వహించావు, ఏమి చేసావు అనేటువంటి దాని మీద సమాధానం లేదు. కాబట్టి వర్షం పడ్డ తర్వాతనే నువ్వు వెంటనైనా ఏదైనా చర్యలు తీసుకున్నావంటే అది లేదు. వర్షం ఆగిపోయిన తర్వాత వరద ఉదురుతుంది అని చెప్పి మీ దృష్టికి వస్తే అప్పుడు ఏదో ఒక విధంగా మొక్కుబడిగా పాపం అప్పటికే మీ చేష్టల వల్ల, మీ నిర్ణయాల వల్ల, మీరు సకాలంలో స్పందించకపోవడం వల్ల ఈరోజు అక్కడ జనజీవనం అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు నువ్వు మీ సుపుత్రుడు చెప్తుంటాడు మొత్తం రియల్ టైం గవర్నెన్స్, ఏది ఏదున్నా సరే నిమిషాల్లో వచ్చేస్తుంది నాకు ఇన్ఫర్మేషన్ అంటాడు. చంద్రబాబు నాయుడు చెప్పాడు నా చేతికి ఒక రింగ్ ఉంది, ఆ రింగ్ మీరు ఏమన్నా బంగారు రింగు లేకపోతే ఏమన్నా జాతకరీత్యా అనుకున్నారు కాదు, నేను ఎంత నిద్రపోయాను, ఎంత నిద్ర అవసరం నాకు, నాకు ఎంత తిండి అవసరం, నా బీపీ ఏంది, నా షుగర్ ఏంది, ఇట్లాంటి అన్న ఒక్క రింగులో కనిపెట్టేస్తాను నేను అనేటువంటి వాడివి. ఆ ఫింగర్లో ఉండే రింగుతో మొత్తం నీ ఆలోచనలు, నీకున్నటువంటి ఆరోగ్యాన్ని గురించి ఆకలింపు చేసుకునేటువంటి అంత శక్తి కలిగినటువంటి వాడు నీ కొడుకు, నేను రియల్ టైం గవర్నెన్స్లో నెంబర్ వన్ అని చెప్పేటువంటి వాడు. ఏమయ్యాయి మీ రియల్ టైం గవర్నెన్స్, ఎక్కడికి వెళ్ళాయి మీ నిఘాలు, మీకు చెప్పేటువంటి ఈ ముందస్తు చర్యలు తీసుకోవడంలో వైఫల్యాలు. కాబట్టి ఈరోజు సీఎం అదే విధంగా తయారైంది. సంబంధిత శాఖల మంత్రులైతే అసలు ఎక్కడ పోయారు కూడా తెలియదు. ఈరోజు ఎక్కడ చూశాను పాప అచ్చెన్నాయుడు గారిని, జనం ఎవరు లేని దగ్గర రీలలో నిలబడి ఒక కర్ర పట్టుకొని నిలబడి ఫోటో తీసుకుని ఉన్నాడు వెనక సెక్యూరిటీ గార్డును పెట్టుకొని. రైతులు లేరు, పొలాలు లేవు, ఎక్కడో పాపం దిగి కారులో దిగి పోతా పోతా ఏడైతే మనం కొట్టకపోము ఇక్కడ సాగుందని చెప్పి దాన్ని కూడా ఒక పెద్ద ఆయనకన్నా పొడుగైనటువంటి కర్ర ఒకటి పట్టుకుని వ్యవసాయ శాఖ మంత్రి వెనక సెక్యూరిటీ వాళ్ళు ఉండాలి ఇంకెవరు లేదా నిలబడి ఒక ఫోటో తీసుకొని వరద సహాయక చర్యల్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అని రాశారు. మీరు ఎక్కడికన్నా పోతే మిమ్మల్ని కడిగేస్తుంటారు, అడిగేస్తుంటారు, మీరు వాళ్ళ మీద కసురుకుంటామంటే, విసురుకుంటామంటే వెళ్ళిపోతా ఉన్నారు తప్ప ఎక్కడన్నా ప్రజలకు సంబంధించి వాళ్ళ సమస్యల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉందా? కాబట్టి మీరు వైఫల్యం చెందారు. పాపం మీ డిప్యూటీ సీఎం గారు ఎక్కడ పోయాడు తెలియదు, ఆయన పుట్టినరోజు వేడుకలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు తెలియదు. ఏదన్నా వస్తే ప్రతి దానికి స్పందించేటువంటి వాడు ఈరోజు దాని గురించి పట్టించుకోవడంలే, మాట్లాడడంలే. అదేమంటే చంద్రబాబు నాయుడు అనుభవించినాడు అన్నీ ఆయన చూసుకుంటాడని చెప్పి ఒక్క మాటతో సింగిల్ స్ట్రోక్ అన్నీ ఆయనే, అంతా ఆయనే అనేటువంటి విధానం. ఈరోజు మీరు చేసేటువంటి పనులు, మాట్లాడేటువంటి మాటలు, నెపాన్ని వేరే వాళ్ళ మీదకి నెట్టడం మిమ్మల్ని జనాలు చీకొట్టడం లేదా? జనాలు మీ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. మీరు ఎవరన్నా ఒక 10 మంది ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నిలబెట్టి అక్కడ చేతులు ఊపుకుంటా పోయి మొన్న ఎవరో ఒక యువకుడు అక్కడ ప్రశ్నిస్తామంటే నువ్వు పై పని తిరిగి ఫోటోలు తీయించుకుంటున్నావు అంటే పని 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 అంటున్నాడు చంద్రబాబు దాంట్లో కూర్చొని బోట్లో కూర్చొని, అంటే ఆగితే మళ్ళీ ఇంకా అడగతారే ఉన్నా అన్నట్టుగా ఏదో చేస్తున్నాను అనేటువంటి ఒక భావం కల్పించడానికి తప్ప నిజంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎక్కడైనా సరే ఈ వరద నివారణ చర్యల్లో కానీ వరదలకు సంబంధించినటువంటి సహాయక చర్యల్లో కానీ నువ్వు సమర్థవంతమైనటువంటి పాత్ర పోషించావనేటువంటిది నువ్వు చెప్పడం, నీకు సంబంధించినటువంటి ఏలియో మీడియా ప్రచారం చేయడం, నీకు సంబంధించినటువంటి సోషల్ మీడియానో లేకపోతే నీకు సంబంధించినటువంటి ఆ సోషల్ మీడియా టీమ్ పోస్టింగ్లు చేయడమో కాదు. ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగితే ఈరోజు నువ్వు ఎంతమాత్రం పనిచేసావు, నీ పనితీరు ఏ విధంగా ఉంది అనేటువంటి దాని మీద ప్రజల్లోనే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. సరే వీళ్ళందరి సంగతి వదిలేద్దాం, నీ కొడుకు పాపం మాట్లాడితే ప్రతి దగ్గర నేనున్నా అన్నాడు, ఎక్కడ కనిపించడం లేదే, ఎక్కడ కనిపించలేదే, శుక్రవారం కనిపించలేదు, శనివారం కనిపించలేదు, ఆదివారం మాత్రం మంగళగిరిలో కనపడ్డాడు, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాడు, సోమవారం వచ్చాడు. అంటే మీకు మీకున్నటువంటి ప్రియారిటీస్ ఏంది? ప్రజల యొక్క ప్రాణాల కన్నా, ప్రజలకు సంబంధించినటువంటి సహాయక చర్యల కన్నా, ప్రజలకు అందించాల్సినటువంటి ఆహారం వైద్యం ఇతర అవసరాల కన్నా, సురక్షిత ప్రాంతాలకు ప్రజలకు తరలించడం కన్నా మీకు అదర్ ప్రియారిటీస్ ఉన్నాయనేటువంటిది అర్థమవుతుంది. లేకపోతే దీని మీద మీరు దృష్టి పెట్టకుండా ఇతరత్ర వాటి మీద దృష్టి పెట్టడానికి మీ ఆలోచన ఏంది? ఈరోజు అధికారుల మీద మాట్లాడేటువంటి దాన్ని ఎవరు అధికారులు? గతంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని స్కాములకు పాల్పడ్డావు, దాని మీద ప్రభుత్వం విచారణ జరిపింది. ఆ ప్రభుత్వం విచారణ జరిపినప్పుడు విచారణ అధికారులు ఉంటారు, వాళ్ళ బాధ్యత ఏంటి? ప్రభుత్వం అప్పగించినటువంటి విధులను సక్రమంగా నిర్వహించడం, అందులో భావంగా అందులో భాగంగా నీకు సంబంధించి నువ్వు స్కాములకు పాల్పడ్డావు అని నీ మీద సాక్ష్యాధారాలు సేకరించడమేనా అధికారులు చేసినటువంటి తప్పు?
అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు సాక్ష్యాధారాలు సేకరించకూడదా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పులు ఒప్పులు అని చెప్పి చెప్పాలన్న తర్వాత ఎవరు వచ్చినా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే, నీ ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులు, అది నువ్వు చెప్పదగినటువంటిది నీ అనుభవం. నాది ఇంత అనుభవం ఉంది దాదాపుగా, నేను చెప్పాడు 30 సంవత్సరాలని, 30 సంవత్సరాల పరిపాలనగా 30 సంవత్సరాలు వెన్నుపోటుగా తెలియలేదు ప్రజలకు పాపం. కాబట్టి ఈరోజు రెడ్ బుక్ ఒకటి తీసుకొచ్చేసావు, అన్ని విస్మరించావు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు అమలు చేస్తున్నావు. ఏది చెప్పినా, ఎవరు మాట్లాడినా, ఏది చేసినా సరే ఆ రెడ్ బుక్లో ఏముందో దాని ప్రకారం పరిపాలన సాగుతుంది తప్ప మంచి చెడుని గురించి ఆలోచన చేసేటువంటి విసక్షనే ఈరోజు చంద్రబాబు పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితి. వెళ్ళడం తప్పు కాదు కదా, వెళ్ళాల్సినటువంటి బాధ్యత ఆయనకి ఉంది కదా. 40% ఓట్లు ప్రజలు వేశారు కదా, వెళ్ళారు. వెళితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, కృష్ణలంకకు సంబంధించినటువంటి ప్రజలు, ఆయన పట్ల అత్యంత ఆదరణ చూపించి ధన్యవాదాలు తెలియదని పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. కారణం ఏమిటి? కృష్ణలంక ఎప్పుడు మునిగిపోతుంది చిన్నపాటి వరదలకి, దానికి సంబంధించి శాశ్వత ప్రాతిపదికన ఒక రిటైనింగ్ వాళ్ళు కట్టాడు కాబట్టి, అయ్యా నువ్వు కట్టినటువంటి రిటైనింగ్ వాళ్ళ వల్ల ఈరోజు మాకు ముప్పు వాటిల్లలేదు, కాబట్టి నువ్వు చేసినటువంటి పని ఈరోజు మాకు సత్ఫలితాలు ఇచ్చింది, నీలాంటి ముఖ్యమంత్రిగా నువ్వు తీసుకున్నటువంటి ముందస్తు నిర్ణయం వల్ల మాకు మేలు జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియడానికి అక్కడికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళలో దిగాడు. అప్పుడు దాకా పాపం తడిచిపోతానేమోనని చెప్పి బోట్లో పైన కూర్చొని తిరుగుతుంది, జేసీబీ పైన ఎక్కి తిరిగినటువంటి నువ్వు విధులైన పరిస్థితుల్లో నీళ్ళలో దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు రావడం, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు నీరాజులు పలకడం, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక శాశ్వతమైనటువంటి పని కల్పించడం, నీ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప అమరావతి ఆ చుట్టుపక్కల ఎక్కడ ఒక శాశ్వతమైనటువంటి పని కనిపించకపోవడం, ప్రజలు నిన్ను ఇదిగో చంద్రబాబు ఇది చేశాడని చెప్పుకోలేకపోవడం, నువ్వు చెప్పుకోలేకపోవడం, ఈ ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడ్డం మొదలుపెట్టావు. నువ్వు చేసినటువంటిది ఏదైనా ఉంటే చెప్పు, అయ్యా ఇదిగో నేను చేశానని చెప్పి చెప్పు. మంచిదే, నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ విమర్శలు మాని, ఈ పబ్లిక్ స్టంట్లు మాని, పబ్లిసిటీ స్టంట్లు మాని, దానికోసం ప్రచార ఆర్భాటాలకు స్వస్తి పలికి, కనీసం ఇప్పుడైనా సరే మిగిలి ఉన్నటువంటి ప్రజల పాపం ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలకి చేతనైతే సేవ చేయడానికి ప్రయత్నించి తప్ప దానిని ఏదో ఒక విధంగా వక్రీకరించి నా పొరపాటు లేదు అని చెప్పి నువ్వు తప్పుకుంటే మాత్రం చరిత్ర నిన్ను క్షమించదని చెప్పి సందర్భంగా తెలియదు. అపార అనుభవజ్ఞులైన అధ్యాపకులచే నీట్ లాంగ్ టర్మ్ న్యూ బ్యాచ్ క్లాసెస్ ఆగస్టు 12 నుండి ప్రారంభం. 24/7 చైర్మన్ గారి పర్యవేక్షణలో శిక్షణ. ప్రతి 15 రోజులకు ఫిజిక్స్ డే మరియు కెమిస్ట్రీ డే. గడిచిన 2 వారాల సిలబస్ పై రివిజన్. డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి, ఆపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి. RNR మెడికల్ అకాడమీ.